మనం నిన్న మొన్నటకు బీఆర్ఎస్ పార్టీ గాని బీజేపీ పార్టీ గాని పూర్తిగా ఒకరు టీఎస్ పిఎస్సీ పైన, ఇంకొకరు ఇంకొక పార్టీ ఎస్ఎస్సీ పైన, 10th క్లాస్ పైన వాళ్ళు పేపర్ లీక్ విషయంలో తెలంగాణలో పూపోయి ఉన్నారు. ప్రజలు గాని నిరుద్యోగులు గాని విద్యార్థులు పైన వీళ్ళు గ్రహించేది ఒకటే, మా పొంగిరెడ్డి గాని లేకపోతే జూపల్లి గాని. జూపల్లి గతంలో రాజశేఖర్ రెడ్డి గారు, వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు టీమ్ లో ఆయన మంత్రిగా పనిచేసినారు, వారికి కాంగ్రెస్ పైన మంచి అభిప్రాయం ఉంది. ఆ వారికి చెప్పాల్సిన అవసరం కూడా లేదు, వారు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకే మొగ్గు చూపుతారు. మరి పొంగిరెడ్డి కూడా ఖచ్చితంగా ఆయన కాంగ్రెస్ పార్టీ తీర్థం తీసుకోవడానికి రెడీగా ఉన్నారు. కాకపోతే 23 రోజున వీళ్ళు ముందుకు ముందే బురద తల్లుతా ఉన్నారు, మాజీ మంత్రి గారు వస్తున్నారు, మాజీ ఎమ్మెల్సీ గారు వస్తున్నారు అని చెప్పేసి ఏదో ఒకటి మసిపూసి మాడికాయ చేసినట్లుగా ఈ షాలు బాదిషాలు ఎంత మంది వచ్చినా కూడా కాంగ్రెస్ పార్టీ డ్యామేజ్ చేసే విషయంలో ఎలాంటిది ఇది కాదండి. కాంగ్రెస్ పార్టీ నిశ్చితంగా నికృష్టంగా మాట మీద కట్టుబడి ఉన్నటువంటి పార్టీ. మరి ప్రజలకు ఇప్పటి వరకు కూడా ప్రజలకు మాట ఇచ్చి మడమ తిప్పని పార్టీ ఏదైతే ఉందో కాంగ్రెస్ పార్టీనండి. మరి ఇప్పుడు మరి మొన్నటికి నిన్న మొన్నటికి ఇప్పుడు పెద్దలు స్టూడియోలో కూర్చొని పెద్దలు అంటా ఉన్నారు, మరి మా రాష్ట్ర అధ్యక్షులు బండి గారు ఈ విధంగా చేస్తా ఉన్నారు, ఆ విధంగా చేస్తా ఉన్నారు. బండి గారు చేసింది ఏంటంటే బండి గారు పిల్లల యొక్క జీవితాన్ని ఖరాబ్ చేస్తా ఉన్నారు. బండి గారు మత రాజకీయాలను ప్రోత్సహించి విద్యార్థులను ఖరాబ్ చేస్తా ఉన్నారు. బండి గారి యొక్క స్పీచ్ విన్నట్లయితే విద్యార్థుల తల్లిదండ్రులు కూడా ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి ఉంది. బండి అనేది బండి సంజయ్ గారు రాష్ట్రంలో మత కల్లోలు సృష్టించి ఏదో సృష్టించి అల్లర్లు సృష్టించి మా దిక్కు దింపుకునాలి మా పార్టీకి రావాలి అన్న పద్ధతిలో ఉంటే ప్రజాస్వామ్యంలో అది నిలవదండి, ప్రజాస్వామ్యంలో అది నిలవదు. ఒక పార్టీ లిక్కర్ పార్టీగా, ఒక పార్టీ లీగ్ పార్టీగా ఈ విధంగా బదలామై తెలంగాణలో బదలామైన ఈ రెండు పార్టీలు దొందే ఈ రెండు పార్టీలను నమ్మే పరిస్థితి తెలంగాణలో లేదు. కాబట్టి మిగిలింది ప్రజా శ్రేయస్సు కొరకు ప్రజల కొరకు పోరాటం చేసే పార్టీ ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ. త్వరలోనే ఇందిరమ్మ రాజ్యం రాబోతా ఉంది, త్వరలోనే మా రాహుల్ గాంధీ గారు మేలో కానీ జూన్ మేలో నిన్న చెప్పడం జరిగింది. త్వరలోనే తెలంగాణకు వస్తున్నారు, తెలంగాణ పర్యటన రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో పొంగులేటి గాని జూపల్లి గాని ఇంకా మంత్రులు మాజీ మంత్రులు చాలా మంది లైన్ వాళ్ళు ఉన్నారండి. ఇప్పటికీ ఫోన్ల ద్వారా చర్చలు జరిగాయి, వాళ్ళే కృతజ్ఞతగా మేము అందుబాటులో ఉన్నామని చెప్పేసి మా ప్రియత